ವಂದೇ ಗುರುಪದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಂ ಅತರ್ಕ್ಯಂ ತ್ರೈಪುರಂ ಮಹಃ. ಶಿವ ಅಷ್ಟೋತ್ತರ ಶತನಾಮಾವಳಿಲೋ 24వ నామం ఓం కపాలినే నమః క అని బ్రహ్మకు పేరు. శివుడు కపాలమనవిపడేటువంటి ఆ యొక్క బ్రహ్మాండానికి కూడా అధిపతి, కనుక ఆయన కపాలి. భూమి ఆకాశాలు రెండు కపాలములు, వాటికి అధిపతి కనుక స్వాల కపాలి అని శివభగవానుడు కీర్తింపబడుతూ ఉన్నాడు. శిరమును ఖండించి కపాలాన్ని ధరించినటువంటి వాడు అంటే బ్రహ్మగారు ఒకప్పుడు 5 ముఖాలతో ఉండేవాడు. ఆయన అధిక ప్రసంగం చేస్తే ఆయన యొక్క 5వ శిరస్సు ఏదైతే 4 వేదములు చదువుతూ ఉండేటువంటివి కాకుండా 5వ శిరస్సు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే దాన్ని శివుడు ఏ విధంగా అయితే యోనుగా అవలీలగా ఒక తామర తూడుని ఎలా పెకలించేస్తుందో అలా ఆయన 5వ శిరస్సును పెకలించేశాడు. అది వేదాధ్యయనం చేసినటువంటి బ్రహ్మగారి యొక్క దేహానికి చెందింది, కనుక అది చేతికి పట్టుకుంది శివునికి వదిలిపెట్టకుండా. అప్పుడు ఆయన అవిముక్త క్షేత్రానికి వెళ్ళాడు, బదరీ ఇత్యాది క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ అది విడిపడిందని అందుకని దాన్ని బ్రహ్మకపాల క్షేత్రం అని చెప్పి కీర్తిస్తూ ఉంటారని చెప్పి స్థల పురాణాదుల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. శంకరులు కపాలిని భిక్షో మే హృదయ కపిమత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో అని చెప్పి కీర్తించారు. అంటే కపాలాన్ని భిక్షాపాత్రగా చేసుకుని తిరుగుతూ ఉండేటువంటి శివ, నా మనస్సు అనేటువంటిది ఒక కోతిలా ఉందయ్యా, దాన్ని భక్తి అనేటువంటి తాటితో బంధించి నీ వెంట తిప్పుకోవని ఆయన శివానందలహర్లో అర్థించారు. ఆ శివభగవానుడు కపాలీశ్వరుడిగా అనేక క్షేత్రాల్లో ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో చెన్నపురిలో ఉండేటువంటి దేవాలయం చాలా ప్రసిద్ధ కపాలేశ్వర స్వామి దేవాలయంగా భక్తులకు దర్శనమిస్తూ ఉన్నది. అక్కడుండేటువంటి స్వామి ఎంతోమందికి జ్ఞాన వైరాగ్యములను భిక్షనిస్తూ ఉన్నాడు. అయితే శివుడు కపాలముతో చేసినటువంటి లీల ఒకటి ఉన్నది, అది నాయనమ్మారి చరిత్రలలో అనర్ఘమణిగా విరాజిల్లుతూ ఉంది. శివుడు నీలకంఠనాయనార్ అనే చిదంబర క్షేత్రంలో జన్మించి యవ్వనంలో ఆ భక్తుడు ఒక అపరాధం చేశాడు, దానికి ఆజీవనం క్షోభపడ్డాడు. ఆయన అతని జీవనంలో కొరవడినటువంటి సంసార సుఖాన్ని తిరిగి ఇచ్చినటువంటి పరమ కారుణ్యమూర్తే కపాలేశ్వర స్వామి అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే తన కపాలముతోనే లీల చేశాడు పరమశివుడు. ఆ భిక్షాపాత్ర లీలతో నీలకంఠనాయనారు చరిత్రను చిదంబర క్షేత్రం అనేటువంటి గొప్ప శివారాధన క్షేత్రంలో స్థల పురాణంలో తల మాణికంగా ఈనాడు శోభిల్లుతూ ఉన్నది. నీలకంఠనాయనారు ఏ మహాక్షేత్రంలో సృష్టి స్థితి లయకారుడైనటువంటి శివుడు త్యాగేశుడై వెలిశాడో, ఏ పుణ్యప్రదేశంలో ఆ మహాదేవుడు మొట్టమొదట తన సంధ్యానటనను ప్రదర్శించి కాయత్యాయనీదేవిని ఆనందపరిచాడు, ఏ దివ్యస్థలంలో మానవులు విభూతి ధారణ మాత్రం చేతనే శాశ్వతమైనటువంటి కైలాస నివాస భాగ్యాన్ని పొందుతారో ఆ క్షేత్రమే చిదంబరం. ఆ క్షేత్రమే శివభక్త శేఖరులకు పుట్టినిల్లు కూడా. ఆ తిరునగరంలోనే నివసించేటువంటి తిరియక్కులు కూడా త్యాగేశుని మహిమచే ఉత్తమ గతులు పొందుతూ ఉంటాయి. ఇక భక్తి జ్ఞాన వైరాగ్యం అలవడినటువంటి మహాపురుషులు ఎంతగా తరిస్తారో మనం చెప్పుకోనవసరం లేదు. కుల వృత్తులు ఎటువంటివైనా కావచ్చు, శ్రవణ నామోచ్చారణ మాత్రము చేత పరమేశ్వర కృపాపాత్రులు అవుతూ ఉంటారు ఆ దివ్యక్షేత్రంలో. తిరునీలకంఠుడు తన నివాసమైనటువంటి చిదంబర క్షేత్రంలో నిండు మనంతో శివుణ్ణే ధ్యానిస్తూ మహాభక్తావతంసుడిగా కీర్తి నొందాడు. పూర్వదేవతలు అంటే రాక్షసులు, పూర్వదేవతలు అంటే అలాగే అమరులు, అమృత సంపాదనార్థమై వాళ్ళు పాలకడలని మధించారు. అలా తరచినప్పుడు అందులోంచి లోకములను త్రుటిలో భస్మీపటలం చేయగలిగినటువంటి హాలాహలం కూడా పుట్టింది. దాన్ని ఉపసంహరించడం లేదా నిర్వీర్యపరచడానికి ఆ గీర్వాణులు అందరూ కూడా మహాదేవుడిని శరణు చేర్చారు, తమను ఈ లోకాలను కాపాడమని చెప్పి అర్థించారు.
సర్వలోక రక్షాదీక్షితుడైనటువంటి ఈశ్వరుడు ఆ హాలాహలాన్ని అవలీలగా గ్రహించి మృంగి అది గర్భగృహంలో ప్రవేశిస్తే లోపలుండేటువంటి భూనభాండాలకు అపాయం ఘటిల్లుతుందని తలచి పరమదయాకరుడై ఆ విషాన్ని కంఠంలో నిలిపి లోకాలకన్నిటికీ ఆర్తిని తొలగించాడు. ఆ విషం నీలవర్ణంతో ఉంటుంది కనుక శివుని యొక్క కంఠసీమ నీలవర్ణముగా ప్రకాశిస్తోంది. నాటి నుండి ఆ మహాదేవుడు నీలకంఠుడి నామంతో ప్రస్తుతుడు అవుతూ ఉన్నాడు. కాలకూటమును కంఠంలో ధరించి లోకాలను కాపాడినటువంటి నాటి ఆ దేవుని మూర్తిని నీలకంఠుడనే పేరు గల భక్తుడు నిత్యం మనస్సులో స్మరిస్తూ నీలకంఠేశ్వర నన్ను పాలించు అని కీర్తిస్తూ ఉండేవాడు. అనవరతం నీలకంఠ స్మరణతో ఉండటాన్ని చూసి భక్తులందరూ కూడా ఆయనకి అంతకుముందు వేరే పేరున్నా ప్రస్తుతానికి ఆయన నీలకంఠనాయనార్ అని చెప్పి పిలవటం మొదలుపెట్టారు. ఇక తిరునీలకంఠుడి యొక్క పూర్వపుణ్యం ఎటువంటిదో కానీ ఆయనకి శైశవాదిగా శివభక్తి కుదిరింది. అలా బాల్యం నుంచి శివభక్తి వచ్చినటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. అయినా ఈయన శుకులాచార పద్ధతిని వేళ తప్పకుండా వివిధ పత్ర పుష్ప సుగంధ ద్రవ్యాలు అన్నీ కూడా సేకరించి శివలింగార్చన కావిస్తూ ఉండేవాడు. స్నానపాన భోజన వృత్తులు నిర్వహిస్తూనే యాంత్రికంగా మనస్సులో మాత్రం సర్వేశ్వర పాదారవింద మకరంద ఆస్వాదన తత్పరుడై క్షణమైనటువంటి ఆ మధుపమై వర్షిస్తూ నర్తిస్తూ ఉండేటువంటి వాడు. వర్షించడం అంటే ముఖత శివనామాన్ని గ్రోలేటువంటి వాళ్ళందరికీ కూడా అనుగ్రహిస్తూ ఉండేవాడు. అలాగా తన కుల వృత్తిలో ఎన్నో నైపుణ్యతను ప్రసాదించేవాడు. ఆయన వాపలు చేసేవాడు. అలాగే గూసలు, కడవలు, గిన్నెలు, దాగరు, తాటి తాబేయికాయలు, మూతలు, అలాగే చిన్న చిన్న కూజాలు ఇవన్నీ కూడా అందంగా చేసి వాటికి న్యాయమైనటువంటి వెల నిర్ణయించి దాన్ని ఆపణిలో విక్రయించి దానివల్ల లభించేటువంటి అల్పాదాయంతోనే తృప్తి నొంది తీరిక సమయాల్లో యోగులకు కావలసినటువంటి భిక్షాపాత్రల్ని, కమండలాలని శ్రేష్టమైనటువంటి పుట్టమన్నుతో నిర్మించి ఇచ్చేవాడు. వారి దర్శనం అయినప్పుడు సభక్తికంగా నమస్కారపూర్వకంగా వారి యొక్క ఆశీస్సులు పొందుతూ ఉండేవాడు. ఈయన ఇల్లాలుంది. ఆమె సుగుణాల సంపద చేత అటు పుట్టినింటికి ఇటు మెట్టినింటికే కాకుండా సజాతో ఏన జాతేన ఏన వంశ సమున్నతి అన్నట్టుగా వంశానికి కీర్తినిస్తూ ఉండేటువంటి ఆ యొక్క నీలకంఠనాయనారు యొక్క కీర్తికి వెనుబలమై నిలిచింది. ఇలా భర్తకు అనుకూలవతి అయినటువంటి పరమ పతివ్రత అయినటువంటి తల్లి ఆమె ఉమా సమితుడైనటువంటి ఆ యొక్క పరమేశ్వరుణ్ణి ఎల్లప్పుడూ కీర్తిస్తూ ఉండేటువంటిది. ఎంతటి జ్ఞాని కానీ, ఎంతటి భక్తుడు కానీ, గృహిణి కానీ, సన్యాసి కానీ ఎప్పుడో అప్పుడు కాంతా కనకముల వల్ల ఆకర్షింపబడటం ఈ యొక్క పరమేశ్వర సృష్టిలో ఒక రహస్యం. మరి నీలకంఠనాయనారు ఒకనాడు కుండలమ్ముకుని వస్తూ కాస్త దోవ తప్పిపోయి వాడలోకి వెళ్ళిపోయాడు. అక్కడ నవ వయోరూప విలసిత అయినటువంటి ఒక ఆహ్లాదములతో ఎంతటి వాడినైనా వల్ల వేసుకోగలిగినటువంటి ఒక వేశ్యామణి కంట్లో పడ్డాడు. మోహావేశుడయ్యాడు. ఆమె తెలివిగా ఆయన గృహంలో ఆ రాత్రి ఉంచుకున్నది. ఇంకా సువాసనలు వేడనటువంటి ఆ ఉత్తరీయంతో నిజగృహానికి వచ్చాడు. భర్తను చూసినటువంటి ఇల్లాల విషయాన్ని గ్రహించింది. తన దుఃఖాన్ని, కోపాన్ని బయటికి మాత్రం తెలియకుండా తనలోనే అనుభవించింది. యథాపూర్వకంగా పతి సేవ చేస్తోంది. ఆమె మనసులో కలతని ఒకనాడు నీలకంఠ నాయనారు గుర్తించి ఆశ్లేషపూర్వకంగా ఆమెని ఆదరించాలి అని చెప్పి ఆహ్వానించాడు. కానీ ఆమె దుఃఖాశ్రువులు కలిగినటువంటి కన్నులను తుడుచుకుంటూ, మీరు మమ్మల్ని తాకితే మన ఇలువేలుపోయినటువంటి ఈ యొక్క త్యాగేశుని పైన ఒట్టు అని చెప్పి ఆమె ప్రతిజ్ఞ చేసింది. భర్త యొక్క దేహ సంస్కారాన్ని మాత్రమే ఆమె త్యజించింది. కానీ భర్త గారి యొక్క సేవని ఆమె తిరస్కరించలేదు. అప్పుడు నీలకంఠుడు తను ఎంత పాపకృత్యానికి ఒడిగట్టాడో గ్రహించాడు. యవ్వనం వల్ల చేసినటువంటి ఆ యొక్క దుష్కర్మకు తానే రోశాడు. ఇక మంద స్వభార్య సుఖము కూడా ఉండదు అని తెలిసినా కూడా లేశమైనా చింతించలేదు. భార్యపై అసలు కోపమే తెచ్చుకోలేదు. అప్పుడు బహుభార్యాత్వం ఉండేటువంటి రోజులు. అయినా కూడా నీలకంఠుడు అలా నిశ్చలమైనటువంటి ఘోటక బ్రహ్మచర్యాన్ని చేపట్టాడు. ఒట్టు పెట్టి భార్య
మమ్ము అని బహువచన ప్రయోగం చేసింది, మమ్మల్ని ముట్టుకోకండి అని. ఇది స్త్రీ జాతి అంతా కూడా పార్వతీ రూపంలో చేసిన అనుశాసనం అనుకున్నాడు నీలకంఠుడు. నాటి నుండి అతడు జాతి మొత్తంగా స్త్రీలనే కన్నెత్తి చూడటం మానేసి నిజంగా అసిధారావ్రతం లాంటిది చేపట్టాడు. భార్య అందంగా ఎదురుకుండా కనిపిస్తోంది, అయినా కూడా ఆమెని ఒక గురువు యొక్క పత్నిని అని చెప్పి భావించాడు. అంటే సాక్షాత్తు విశ్వగురువు అయినటువంటి విశ్వేశ్వరుని యొక్క భార్య పార్వతీదేవే నా ముందు అలా ఉంటుంది అని అనుకున్నాడు తప్పించి తన భార్యని అనుకోలేదు. ఆ దంపతులు తమకు తెలియకుండా ఒకరికొకరు అలా ఆదరించుకుంటూ పరస్పర శరీర స్పర్శ లేనటువంటి స్థితిలో ఉన్న ఇతరులు ఎవరూ ఎరుగకుండా సంచరించేవారు. ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయే వారు వృద్ధులైపోయారు కూడా. నీలకంఠేశ్వరుడు ఆ దంపతుల యొక్క పరమ నైష్ఠికత్వం, అంటే సదాశివుడు వీరి మధ్య ఉండేటువంటి అవ్యాజ ప్రేమ, అచంచలమైనటువంటి నిష్కళంకత్వం, ఇవన్నీ కూడా వారిలో ఉండేటువంటి భక్తి తాత్పర్యముల ద్వారా ఏర్పడ్డాయి అని చెప్పి సంతోషించాడు. వారి గొప్పతనాన్ని లోకానికి తెలియజేయాలి అని చెప్పి సంకల్పించాడు. ఆ పరమశివుడు ఒక వృద్ధ శివబ్రాహ్మణ యోగి వేషం ధరించి తిరునీలకంఠనాయనారి గృహానికి వచ్చాడు. యోగులు వస్తే ఎంతో ఆదరంతో ఎదురేగేటువంటి నీలకంఠుడు చూశాడు, సాక్షాత్తు పరమశివుని వలె వెలిగిపోతూ ఉన్నాడు, సాక్షాత్తు నందీశ్వరాదుల కన్నా తేజస్సు కలిగి ఉన్నాడు అని చెప్పి గ్రహించి ఆయన యొక్క పాదాలపై పడి సాదరంగా లోపలికి ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులన్నీ కూడా ఇచ్చి ఈ దాసుని వలన సాక్షాత్ శంకర స్వరూపులైనటువంటి దేవర వారికి కావలసిన పని ఏమి అని చెప్పి ఆజ్ఞాపించమని వేడుకున్నాడు. ఆ యోగి తన భుజంపై ఉండేటువంటి ఒక సంచిలోంచి ఒక భిక్షాపాత్రను తీసి, ఓ నాయనారు ఇది మిక్కిలి పవిత్రం, ఈ వెండి బంగారు గిన్నెలకి మించినటువంటి పరమ ప్రీతికరమైనటువంటిది నాకు, దీన్ని జాగ్రత్త పెట్టు, ముల్లోకాల్లోనూ ఇంత పవిత్రమైనటువంటి పాత్ర లేదు, నేను కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించి మళ్ళా వస్తాను, అప్పటి వరకు నీ దగ్గర దీన్ని కుదువు ఉంచు, బాగా జాగ్రత్తగా శ్రద్ధగా దీన్ని దర్శించు అని చెప్పి ఆ పాత్రనిచ్చాడు. నీలకంఠనాయనారు దాన్ని మహాప్రసాదంగా కనులకు అద్దుకున్నాడు. యోగి మళ్ళా విడుతూ, జాగ్రత్త సుమా, నీలకంఠుడు ఎప్పుడూ కూడా దీన్ని విడిచిపెట్టకూడదు అని చెప్పి వెళ్ళాడు. యోగిని నీలకంఠుడు కొంత దూరం సాగనింపి మరలా వెనక్కి వచ్చి ఆలోచించాడు. యోగి గారు దీన్ని చాలా గొప్పగా చెప్పారు కనుక చాలా భద్రమైనటువంటి ప్రదేశంలో ఈ భిక్షాపాత్రను దాచాలి అని చెప్పి ఎవరికీ తెలియనటువంటి రహస్య ప్రదేశంలో సురక్షితంగా దాన్ని ఉంచాడు. నీలకంఠ దంపతులు యథాపూర్వంగా ఉన్నారు. కొన్ని రోజులు వారాలు నెలలు పూర్తయ్యాక యోగి మళ్ళా ఈ నీలకంఠనాయనారి యొక్క శ్రద్ధను పరీక్షించాలి అని చెప్పి వచ్చాడు. ఆ వచ్చేప్పటికీ ఆ పాత్ర మాయమైపోయేట్లుగా చేశాడు. ఏమీ ఎరగనటువంటి వాళ్ళ వచ్చి నీలకంఠుడి గృహంలో తిష్ట వేశాడు. నీలకంఠుడు అతిథి మర్యాదలన్నీ కూడా చేశాడు, ఆయన ద్వారా సత్కారాలు పొందాడు. నీలకంఠుడితో, నేను నీకు ఇచ్చినటువంటి ఆ భిక్షాపాత్రను మళ్ళా ఓసారి ఇవ్వు అన్నాడు. అయితే పాపం నీలకంఠుడు ఇల్లు ఎంత వెతికినా కూడా అది కనిపించలేదు. శరీరం ఆపాదమస్తకం కంపించిపోయింది. భార్యను అడిగితే నాకు తెలియదని చెప్తోంది. దుఃఖిస్తూ వచ్చి యోగి పాదాలపై పడి, స్వామి క్షంతవ్యుణ్ణి, మీ పాత్ర భద్రంగానే నేను దాచాను, కానీ నా దురదృష్టం వల్ల అది కనబడటం లేదు. దానికంటే అన్ని విధాలా మేలైనటువంటి దాన్ని నేను తయారు చేసిస్తాను, నా అపరాధాన్ని మన్నించి స్వీకరించి నన్ను ధన్యాత్ముని చేయండి అని ప్రార్థించాడు. ఆ యోగి కోపంతో మండిపడుతూ, అవినీతిపరుడా, దాచిపెట్టినటువంటి శివయోగి సొమ్ముని అపహరించావు, పైగా కళ్ళ ఏడ్పు ఏడుస్తున్నావు, అది పరమ పవిత్రమైంది, దాని గొప్పతనాన్ని నేను చెప్పాను, ముల్లోకాల్లో దానికి సాటి రాగల పాత్ర లేదు అని చెప్పి మరీ మరీ చెప్పి చెప్పి ఇచ్చానే, ఒప్పుకుని నేను భద్రపరుస్తానని చెప్పి గ్రహించావు. దాన్ని రాహుగ్రస్తమైనటువంటి దివ్యమైనటువంటి దుష్టబుద్ధిని నువ్వు ప్రదర్శించావు. నీవు 10 బంగారు పాత్రలు ఇచ్చినా నేను స్వీకరించను, ఇప్పటికైనా మించిపోయింది లేదు, వెంటనే తెచ్చి ఇచ్చావా క్షమించి ఊరుకుంటా, లేకపోతే నా మహిమ చూపిస్తాను, భస్మం చేస్తా అంటూ నిష్ఠూరంగా పలికాడు. నీలకంఠుడు భయగద్గద కంఠుడై, సాక్షాన్ మహాదేవుడు అయినటువంటి ఓ యోగీంద్ర, ఇంత క్రోధం ప్రదర్శిస్తూ ఉన్నావు, నేను అపహరించేవాడిని కాదు,
అసత్యమా ఆడేవాడిని అసలే కాదు, పూర్వం ఏ మహాపాపం నేను చేశానో, తమ దగ్గర మర్యాద లేకుండా ఇలా అయిపోయాను, మర్యాద దక్కించుకోలేకుండా పోయాను, పోయిన వస్తువే కావాలని సర్వజ్ఞులైన భవాదృశ్యులు ఇలా పట్టుబడితే ఈ దాసుడు ఏం చేస్తాడు చెప్పండి అన్నాడు. దానికి యోగి మరింత కోపాన్ని అభినయిస్తూ దుర్వాస మహామునికి కూడా పాఠం చెప్పేలా చిందులు దొక్కాడు. నీవు అపకీర్తికి భయపడేవాళ్ళలా నటిస్తున్నావు, కానీ నీలో రుజువర్తనం లేశమైనా లేదు. నడు నగరంలో ఉండేటువంటి పెద్దల సమక్షంలో నీ కపట నాటకాన్నంతా చెప్పి ఆదరించేటువంటి నీ యొక్క సమాజం చేత ఛీ అని అనిపిస్తాను. నా పాత్ర నేను అప్పుడు నీ ద్వారా ఎలా తప్పించుకోవాలో తెప్పించుకుంటానని చెప్పి గద్దించాడు. ఇంక నీలకంఠుడు చేసేది లేకుండా, అయ్యా నేను నిర్దోషిని, పదే పదే విన్నవించుకుంటూ ఉన్నాను, లోకం కోసం భయపడి కాదు, నా రుజుస్వభావాన్ని స్థాపించుకోవాలి అని చెప్పి నువ్వు ఆజ్ఞాపిస్తున్నావే, దాన్ని ఎలా చేసుకోవాలో నాకు తెలియడం లేదు. దాంతో యోగి కొంత శాంతించి, అలా అయితే నువ్వు నీ కుమారునితో పాటు ఈశ్వరాలయం కొనేట్లో కుత్తుకు బంటిగా దిగి పాత్ర అపహరించలేదని చెప్పి సత్యప్రమాణం చెయ్యి అన్నాడు. అది విని తిరునీలకంఠుడు, స్వామి అలా నేను చేయలేను, నేను ఎందుకంటే అపుత్రకుడును, అంటే తను చేపట్టినటువంటి స్త్రీ దర్శన రాహిత్య వ్రతం ఏదైతే ఉందో దాని గురించి కూడా చెప్పాడు. యోగి కోపం తెచ్చుకుని, సరే ఇక నీతో మాటలు అనవసరం, నగరంలో పెద్దల యొక్క దర్శనానికి వెడదాం, పద నీ భార్యను కూడా తీసుకురా, పెద్దలే తీర్పు చెప్తారు, మీ ఇద్దరు అసలు లోకంలో ఈ యొక్క అగ్రహారంలో ఉండవలసిన వాళ్ళు కాదు అని చెప్పి అన్నాడు. గ్రహారూ అని అంటే విష్ణు దేవాలయ కాంతి, ఇటు సేవ దేవాలయ కాంతి పడేటువంటి వీధుల్ని అగ్రహారాలు అంటారు. కాలక్రమంలో వాటి అర్థం మారింది. నీలకంఠుడు భార్యతో ఆ యోగి వెంట శివదీక్షాపరులైనటువంటి మహానుభావులు 3000 మంది నెలవైన చోటుకు వచ్చాడు. వారితో తన వాదాన్ని వినిపించాడు. అయితే దీక్షితులందరూ కూడా నీలకంఠుడిని చూసి, ఈ బ్రాహ్మణ పాత్ర తీసుకుని నిజంగా పోగొడితే అది సరిపోతుంది, కానీ నువ్వు దాన్ని చెప్పాలి అంటే భార్య కరగ్రహణం చేసి నీట మునిగి ప్రమాణం చేయి. అంటే సత్యప్రమాణాలు చేసేవాళ్ళు, పూర్వం ధర్మ మార్గాన్ని అనుసరించేటువంటి వాళ్ళు భార్యతో పాటుగా కుత్తుకు బంటు నీటిలోకి దిగి ఆ తడిబట్టలతో దేవాలయం దగ్గరుండే పుష్కరిణిలో కనుక ప్రమాణం చేస్తే వాళ్ళ వంశం నిర్వంశం అయిపోతుంది, కాబట్టి అలా చేయరు, వాళ్ళు నరకంలో పడిపోతారు, కాబట్టి అలా చేయరు, అసత్యం అయితే. సత్యమైనటువంటి దాన్ని చెప్తాను అని చెప్పి నీలకంఠుడు చెప్పాడు కనుక ఆయన వెంటనే సరే అని చెప్పి ఒక వెదురుకర్ర ముక్కను ఒకటి తీసుకుని దాన్ని పట్టుకుని తన భార్యతో పాటు ఆ జలాల్లోకి దిగటానికి ఆయన సాహసించాడు. అంటే ఒక కొనను తాను గ్రహించి వేరొక పక్క ఆ కర్రకి మరో పక్కన భార్యను పట్టుకుని నీట మునగటానికి ఆయన సిద్ధపడ్డాడు. యోగి అలా కాదు, భార్య కరగ్రహణం చేసి మునగాలి, వీరు ఏదో దీంట్లో మాయ చేస్తున్నారు సత్యప్రమాణంలో అని చెప్పి ఆయన గట్టిగా గద్దించాడు. అప్పుడు నీలకంఠుడు ఒడ్డున నిలిచి, అయ్యా ఉన్న పెద్దలందరూ కూడా నా నియమాన్ని వినాలి, ఇది నేను భార్యతో ఉన్నా కూడా శరీర స్పర్శ లేకుండా ఉండే నియమాన్ని ఒకప్పుడు నేను చేసిన అపరాధానికి ఇదిగా నేను యవ్వనం నుంచి పాటిస్తూ ఉన్నాను, దీన్ని మన్నించాలి అని చెప్పి అర్థించి వారి అంగీకారంతో ఆ యొక్క వెదురుకర్రతో ఇరువురు దంపతులు కూడా ఆ యొక్క పుష్కరిణిలో మునిగి పైకి లేచారు. అయితే వార్ధక్యం వచ్చేసింది వాళ్ళకి, యవ్వనం ఉడిగిపోయింది. బయటకు వచ్చేప్పటికో రతి మన్మధుల్లా నవ యవ్వనమూర్తులై దివ్య తేజస్సుతో వచ్చి ప్రకాశించారు. ఒడ్డున ఉన్నవారు విచిత్రమైనటువంటి పరమాశ్చర్యకరమైనటువంటి ఈ యొక్క పరమశివ లీలా విశేషాన్ని చూసి ఆనందపడ్డారు. అప్పుడు యోగికేశ చూశారు, అప్పటికే ఆయన అదృశ్యమైపోయాడు. ఇంతలో పరమశివుడు ఉమాసమేతుడై అంతరిక్షంలో ప్రత్యక్షమయ్యాడు. భక్తులు అందరూ దర్శిస్తూ ఉంటే, మద్భక్తాగ్రగణ్యుడమైనటువంటి ఓ నీలకంఠ, నీ కీర్తి లోకంలో తెలియజేయడానికి ఇలా చేశాను, మీరిరువురు కూడా నిత్య యౌవన విలసితులై చిరకాలం పాటు ఆనందంతో ఈ చిదంబర క్షేత్రంలో సిఖించండి, తరువాత నా కైలాసానికి రండి అని చెప్పి వారు జీవితంలో ఏది పోగొట్టుకున్నారో దాన్ని అనుగ్రహించారు. అంటే అసిధారావ్రతమైనటువంటి ఏ సంకల్పంతో నీలకంఠ దంపతులు పూర్వం నుంచి ఆచరిస్తూ వచ్చారో ఆ ఫలాన్ని ఇచ్చాడు చిదంబరేశ్వరుడు.
ఆ పుణ్య విశేషం అటువంటిది అని చెప్పి శివదీక్షితులందరూ కూడా వేణువాళ్ళ కీర్తించారు. నీలకంఠుళ్ళ నియమబద్ధ జీవనం కలిగినటువంటి వాళ్ళు అంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి, ఏనాడు తప్పు చేయకూడదు, అలాంటి వాళ్ళు ఐహిక ఆముష్మిక సుఖప్రాప్తి పొందుతారు. ఇది కరతలామలకం వారికి అవుతుంది ఆ కైలాస ప్రాప్తి అనేటువంటిది చెప్పడానికి, శివభక్తుల మహిమ ఇంతటిది అని చెప్పి చెప్పడానికి శివుడు తన యొక్క కపాలముతో చేసినటువంటి ఈ లీలను చెప్తూ ఉంటారు. కనుక ఇటువంటి దివ్యమైనటువంటి నామావళిని అంటే ఓం కపాలి నే నమః అని స్మరించేటువంటి వేళ చిదంబర క్షేత్రంలో ఈ తిరునీలకంఠస్వామి యొక్క వృత్తాంతాన్ని మనం స్మరిస్తే శివుడు ఎంతటి దయాసింధువో మనకు అనుగ్రహం అవుతుంది. అటువంటి శివుణ్ణి ఓం కపాలి నే నమః అని చెప్పి ప్రార్థిస్తే అభిమతాధిక దానరసికుడైనటువంటి ఆశుతోషుడైనటువంటి శివుడు మనని తప్పకుండా పరిరక్షిస్తాడు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమ్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.